Namaskar. Last week, we have modular switches. These modular switches are going to be able to get the metal boxes. Modular language lo, modular oka switch occupy chese space in artham. Deentlo oka switch oka module occupy chestundi. Oka 5 amp socket, 2 modules. Oka 15 amp socket, 2 modules. Oka fan regulator, 2 modules. Ee rakanga occupy chestundi. Ante manamu ee plate kaani box kaani nirdharanam chesukovalante aa switch board lo manaki enni light points vastunnayi, enni sockets vastunnayi, enni fans vastunnayi, enni fan regulators vastunnayi daani batti మనము బాక్స్ డిసైడ్ చేసుకుంటాం. ఈ బాక్స్ కరస్పాండింగ్ గానే మనం ఈ ప్లేట్ డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాము ఈ మోడ్యులర్ మెటల్ బాక్సెస్ మనము ఏ బేసిస్ మీద డిసైడ్ చేయాలి. మన ఇంట్లో బ్రిక్ వర్క్ కంప్లీట్ అవ్వగానే మీరు నిక్షేపంగా ఒక పీస్ ఆఫ్ చాక్ తీసుకుని ప్రతి రూమ్లో ఈ రూమ్లో మనకి ఎన్ని లైట్ పాయింట్స్ వస్తున్నాయి, ఫాల్ సీలింగ్ ఉంటే ఫాల్ సీలింగ్ లైట్ పాయింట్స్ కూడా పెట్టుకుని ఎన్ని ఫ్యాన్స్ వస్తున్నాయి, ఎన్ని 5 ఆంపియర్ సాకెట్స్ కావాలి, ఎన్ని ఏమైనా అక్కడ 50 ఆంపియర్ సాకెట్ పాయింట్స్ వస్తున్నాయా, ఈ రకంగా మీరు గోడ మీద మనకు అక్కడ ఏ పాయింట్స్ వస్తున్నాయో రాసుకున్నాక మీకు అర్థమైపోతుంది ఏ సైజ్ ఆఫ్ మోడ్యులర్ బాక్స్ అక్కడ మనకు అవసరం అనేది. సపోజ్ 8 మోడ్యులర్ బాక్స్ అవసరం ఉందనుకుంటే అక్కడ మీరు నిక్షేపంగా 8 మోడ్యులర్ బాక్స్ని చిన్నగా ఫిగర్ వేసేయాలి. ఇది ఎలక్ట్రీషియన్ కూడా ఈజీగా అవుతుంది అర్థం చేసుకోవడానికి. అలాగే పర్టికులర్లీ కిచెన్లో మనం ప్రతి ఎక్విప్మెంట్కి సపరేట్ పవర్ పాయింట్ పెట్టుకోవాలని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టుగా కిచెన్ ప్లాట్ఫామ్ మీద గ్రైండర్ పాయింట్ ఎక్కడ వస్తుంది, మీకు కిచెన్ చిమ్నీ ఎక్కడ వస్తుంది, కిచెన్ మెషిన్ ఎక్కడ వస్తుంది, ఆక్వా ఎక్కడ వస్తుంది, అలాగే రెఫ్రిజిరేటర్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇంకా లైట్ పాయింట్స్ ఏం కావాలి, ఇవి మీరు క్లియర్గా బ్రిక్ వాల్ మీద రాసుకున్నాక అక్కడ మీకు మోడల్స్ అర్థమైపోతాయి. కాబట్టి ఆ సైజ్ ఆఫ్ బాక్సెస్ రాసేసుకోండి, ఆ సైజ్ ఆఫ్ బాక్సెస్కి ఫిగర్ వేసేసుకోండి. ఈ విధంగా ఇల్లంతా చేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి అన్ని మీరు సమరైజ్ చేసుకోండి. 3 మోడ్యులర్ మెటల్ బాక్సెస్ ఎన్ని వచ్చినాయి, 8 మోడ్యులర్ మెటల్ బాక్సెస్ ఎన్ని వచ్చినాయి, 16 మోడ్యులర్ కానీ 10 మోడ్యులర్ కానీ ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ మీరు చేసుకున్నాక ఒక్కసారి మీరు మళ్ళీ ఎలక్ట్రీషియన్తో కోఆర్డినేట్ చేసుకుంటే, ఎందుకంటే తనకు కూడా తెలుసు ఏం వాడాలి, ఎక్కడ ఏ మోడల్ బాక్స్ అవసరం వస్తుంది. కాబట్టి ఈ సమరైజ్ రిక్వైర్మెంట్తో మీరు ఎలక్ట్రీషియన్తో పాటు మళ్ళీ ఇల్లంతా ఒకసారి ఈచ్ స్విచ్ బోర్డ్ చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది టోటల్ మన ఇంట్లో ఏ సైజువి ఎన్ని బాక్సెస్ కావాలనేది అర్థమైపోతుంది. అప్పుడు మనము బాక్సెస్ ప్రొక్యూర్ చేయడము, ఆ తర్వాత బాక్సెస్ ఎంబెడ్ చేయడం అనే ప్రక్రియ మొదలు పెట్టుకోవచ్చు. ఈ రకంగా మనము మోడ్యులర్ స్విచ్చెస్కి మోడ్యులర్ బాక్సెస్ డిసైడ్ చేసుకున్నాక రఫ్ ప్లాస్టింగ్ అయినాక అప్పుడు వైరింగ్ మొదలవుతుంది. కాబట్టి అది మళ్ళీ మనం రాబోయే ఎపిసోడ్స్లో వైరింగ్ గురించి మళ్ళీ మాట్లాడుతుంది. మా ఈ వీడియో సిరీస్ని రెగ్యులర్గా చూసి ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పట్లాగే మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. నమస్కారం.